నేటికి ఎదురెదుతూ జీవనం సాగిస్తున్న మత్స్యకారులకు కష్టాలు తప్పడం లేదు. ప్రకృతి ప్రతికూలత, ఏప్రిల్ మే నెలలో చేపలు గుడ్లు పెట్టే సమయం కావడంతో సముద్రంలో వేట నిషేధించింది ప్రభుత్వం. ఈ సమయంలో మత్స్యకారులను ఆదుకోవడంలో చొరవ చూపించాల్సిన అధికారులు వారికి మొండిచేయి చూపిస్తుండటంతో గంగపుత్రులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రకాశం జిల్లాలో 107 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. 72 గ్రామాల్లోని 20,000 మంది మత్స్యకారులు సముద్రంపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే ప్రకృతి ప్రతికూలత, కడలిలో ఏర్పడిన మార్పుల కారణంగా సముద్రంలో కొంతకాలంగా మత్స్య సంపద తగ్గిపోయింది. దీంతో రోజంతా కష్టపడి వేట సాగించిన పూట గడవని దుస్థితి ఏర్పడింది. ఆ నిషేధం ఆల్రెడీ మాత్రం ఏం చేస్తున్నామంటే మాకు ఏ విధమైన మాకు వృద్ధి కలుగుతానికి కూలి పని లేదు, ఏమీ లేదు. కాబట్టి ఇది 31 కిలో బియ్యం మాకు ఇస్తే ఆ 31 కిలో బియ్యం కూడా రూపాయి లెక్క ఇస్తున్నారు. కానీ 18 రూపాయలు గవర్నమెంట్ చెల్లింపు చేస్తుంటే 1 రూపాయి కిలో బియ్యం మాకు ఇస్తున్నారు. ఆ బియ్యం సరిగా నాశనం. మరోవైపు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు చేపలు గుడ్లు పెట్టే సమయం రావడంతో వాటి పునరుత్పత్తికి ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం 45 రోజుల పాటు చేపల వేట నిషేధం విధించింది. దీంతో మత్స్యకారుల సమస్యలు మరింత పెరిగాయి. సముద్రంలో వేట లేక మరో ఉపాధి దొరక్క ప్రభుత్వం నుంచి సాయం అందక గంగపుత్రులు కష్టాల కడలిని ఈదుతున్నారు. సాధారణంగా ఇటువంటి సమయంలో తమిళనాడులోని మత్స్యకారుడికి 4,500 రూపాయల పరిహారం ఇస్తుంది. కానీ ప్రభుత్వం అటువంటి చర్యలు ఏమాత్రం తీసుకోవడం లేదు. నెలకు 30 కిలోల బియ్యం ఇస్తున్నామని ప్రకటించినప్పటికీ అది ఆచరణలో మాత్రం శూన్యంగా కనపడుతోంది. దీంతో తాము ఎలా బతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు బాధితులు. పక్క రాష్ట్రం ఎలా ఇస్తున్నారు? నెలకు వచ్చే వాళ్ళకి 4,800 రూపాయలు తమిళనాడు మత్స్యకారులకు ఇస్తున్నారు, ప్రతి మత్స్యకారు కుటుంబానికి ఇస్తున్నారు. అదేవిధంగా మాకు ఇక్కడ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అదేవిధంగా అమలుపరచాలని చెప్పి మా యొక్క డిమాండ్ అండి. ఎన్నికల ముందు ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుంది, ప్రజల సంక్షేమమే మా ధ్యేయం అంటూ వాగ్దానాలు, సరికొత్త ప్యాకేజీలు ఇచ్చే నేతలకు అధికారంలోకి రాగానే అవి ఏమాత్రం గుర్తుకు రావడం లేదు. అయితే ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి గంగపుత్రులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేపల వేట నిషేధాన్ని నెలన్నర నుంచి 2 నెలలకు పెంచడంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వీరి జీవనోపాధి గురించి వివరాలను మా ప్రతినిధి ఆశలత అందిస్తారు. ఓవర్ టు ఆశలత. జూన్ 15 ఇది మత్స్యకారులకు బ్యాన్ సమయం. మొదట్లో వీరు సాంప్రదాయంగా పెట్టుకుంది, ఇప్పుడు ప్రభుత్వ ఆర్డర్గా మారింది. దాదాపు 2 నెలల సమయాన్ని 3 జిల్లాల్లో కూడా పూర్తిగా వేట నిషేధిస్తూ ప్రభుత్వ ఆర్డర్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అసలే హుదూద్ తుఫాన్తో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న మత్స్యకారులు మరింత ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. అసలు వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి? ఈ సమయంలో వీరికి ఏమైనా సబ్సిడీలు అందుతున్నాయా? అవన్నీ అడిగి తెలుసుకుందాం. చెప్పండి, 2 మంత్స్కి పెంచారు, 1 మంత్ 15 డేస్ ఉండేది, 2 మంత్స్కి పెంచారు, మీరు ఎట్లా అనుకుంటున్నారు? 2 మంత్స్ పెంచారంటే మత్స్యకారుల సంపద తక్కువగా ఉంది కాబట్టి ఎల్లే బోర్డులో ఆయిల్ లాసులు వస్తున్నాయి. అది కూడా మా కలెక్టర్ గారు ఆర్డర్ ప్రకారంగా మా జిల్లాలో 3 జిల్లాలకి బోట్లు ఆపాల, మత్స్యకారుల సంపద బాగాలేదు, చూస్తే ఎల్లాడికి ఆయిల్ లాస్లో ఉంటున్నాయి, అలాగనే మీ ఆపడం జరిగింది. ఈ టైంలో మీకు అసలు ఏమైనా సబ్సిడీలు అందుతాయా, లేదంటే 2 నెలలు పెంచడం వల్ల మీకు లాస్ అనుకుంటున్నారా, అది మంచిది అనుకుంటున్నారా చెప్పండి. బోట్ల వరకు 5 నెలల సబ్సిడీ గవర్నమెంట్ ఇవ్వడం లేదండి. ఇప్పుడు యాక్చువల్గా 4 నెలలు ఇచ్చేవారు, కానీ ఈ 5 నెలల నుంచి ఇవ్వడం లేదు. 5 రిలీజ్ చేస్తే బాగుంటుందని గవర్నమెంట్ మీద మేము అడుగుతున్నాం అండి. మధ్య హైదరాబాద్ కూడా వెళ్తున్నాం. అలాగే ఈ 2 నెలల బ్యాన్ పీరియడ్ పెంచడం వల్ల కళాశాలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారండి. వాళ్ళు గతంలో 31 కేజీ ఇచ్చేవారు బియ్యం, అలా కాకుండా 31 కేజీ కాకుండా క్యాష్ రూపం కూడా ఇమ్మని మేము గవర్నమెంట్కి పెట్టామండి. కదా వాళ్ళు ఇస్తానంటున్నారు, కానీ మేము 10,000 డిమాండ్ చేసామంటే వాళ్ళు 2,000 ఇస్తారని ముందుకు వచ్చారు. అలా కాదంటే 2 నెలలు బ్రతకాలనుకుంటే వాళ్ళకి 31 కేజీ బియ్యం సరిపోదండి, డబ్బులు ఇమ్మని చెప్పామండి. గవర్నమెంట్ మరి ఎలాగిస్తుందో మేము రైతు చూస్తున్నామండి. ప్రధానంగా ఒక్కో బోట్లో ఎంతమంది వెళ్తారు, మీకు ఎట్లా ఉంటుంది? అసలు మీకు ఈ టైంలో ఏమైనా దొరుకుతాయా, సంపద ఏమైనా దొరుకుతుందా, లేదంటే బ్యాన్ పీరియడ్లో మీరు ఏం చేస్తారు? అసలు ఒక్కొక్క బోట్లో 8 మెంబర్స్ వెళ్తారండి. 8 మెంబర్స్ కూడా మరి ఇప్పుడు అనుసేదన వచ్చేసిందంటే బోట్ తాలూకు పనులు ఉంటే బోట్ తాలూకు పనులు చూసుకుంటారండి. వేరే ఉపాధి అంటే వెళ్ళడానికి ఏం లేదండి, ఒక ఫిషింగ్ వేట తప్ప మిగతాదంటే ఏం లేదు. వాళ్ళకు ఏదైనా ఉపాధి కల్పిస్తే బాగుంటుంది అనేసి మేము అనుకుంటున్నామండి. అయితే ఈ టైంలో విదేశీ ట్రాలర్లకు మాత్రం ప్రభుత్వం అనుమతిస్తుంది కదా, దాని మీద మీరు ఏమైనా ఒత్తిడి తెచ్చుకున్నారా గవర్నమెంట్? ఒత్తిడి చేస్తామండి గవర్నమెంట్, అందరికీ మన ఎంపీ గారికి అందరం కలిసామండి.
అసలు మీకు ఎవరు చెప్పారు అనేది తిరిగి అతను ఎదుర్కొని నేస్తున్నాడు. అది మీకు అపోహలు ఏమైనా అపోహలు కల్పిస్తున్నారు. విదేశీ వ్యవస్థలు మేము చేయడం లేదు, గవర్నమెంట్ ఇవ్వడం లేదు, మీకు తప్పుగా ప్రచారం చేస్తున్నారు, అది నిజం కాదని చెప్పారండి. ఇదే ప్రధానంగా ఇదే మత్స్యకారులకి చేపల వేట ఆధారంగా బతుకుతున్న వీరందరికీ కూడా ఈ బ్యాన్ పీరియడ్ ఒక ఇంత ఇబ్బంది కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. నెల 15 రోజులు ఉన్నదాన్ని 2 నెలలు చేయడం పట్ల వీరు ఒక ఇంత సంతృప్తిని వ్యక్తం చేస్తున్నా, మరోవైపు ఎటువంటి ఉపాధి లేకపోవడం కూడా మాకు బాధాకరం అని చెప్తున్నారు. ఇదే సమయంలో విదేశీ ట్రాలర్లకు విచ్చలవిడిగా ప్రభుత్వం అనుమతినివ్వడం, ఉన్న సంపదనంతా అవి పట్టుకుపోవడం కూడా ఒక ఇంత ఇబ్బందికి గురి చేస్తుందని వీరు తెలియజేస్తున్నారు. విజయవాడ తిరుపతితో కలిసి ఆశా 99 కోసం విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి. మత్స్యకారుల కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యం అందిస్తారు. సత్యం చెప్పండి, వేట నిషేధంపై మత్స్యకారుల పరిస్థితి ఎలా ఉంది? సముద్ర తీర ప్రాంతాలలో మత్స్యకారులు పూర్తిగా ఇప్పటి వరకు ఈ కన్జర్వేషన్ డే పేరుతో పూర్తిగా మత్స్యకారులు చేపల వేట నిషేధం అనేది జరిగింది. చేపల వేట నిషేధం చేపలు గుడ్లు పెట్టే సమయంలో ఇంజన్ బోట్లు అనేవి పూర్తిగా నిషేధించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా 40 రోజుల పాటు ఉండేటువంటిది ఇప్పుడు సుమారు 61 రోజులకి దీన్ని పెంచడానికి అధికారులు కొత్త జీవో తెస్తూ 61 రోజులు పెంచారు. అది నేపథ్యంలో మత్స్యకారులు అయితే పూర్తిగా 45 రోజుల పాటు దుర్భరమైన పరిస్థితి గడిపే వాళ్ళం, పూర్తిగా చేపల వేట అనేది లేక ఇప్పుడు మళ్ళీ 61 రోజులు అంటూ ప్రభుత్వం కొత్త జీవో తీసుకొచ్చిందని చెప్పేసి మత్స్యకారులు అయితే కొంత తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకి సంబంధించినటువంటి బియ్యం కానీ అలాగే పప్పు ఉప్పులు కానీ కిరోసనాలు కానీ ఎటువంటివి కూడా అందచేయలేదు. ఇప్పుడు కూడా అందచేస్తా ఉన్నటువంటి అధికారులు ఇప్పటి వరకు తమను సంప్రదించే పరిస్థితి లేదు. దండోరలు అయితే మాత్రం వేస్తున్నారు తమ కానీ తమ ఎటువంటి సహాయదాయాలు అందించలేదని మత్స్యకారులు అయితే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఇప్పటి వరకు కేవలం కేంద్ర ప్రభుత్వం అధీన ఉన్నటువంటి ఇది రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా తీసుకుని 2000 రూపాయలు ప్రతి మత్స్యకారు కుటుంబానికి కూడా అందజేస్తామని చెప్పేసి ఇటీవల ప్రకటన జరిగింది. కనీసం అది కూడా ఇప్పుడు ఈ 2 నెలల పాటు జీవనం కోసం సంబంధించి అది కూడా అందలేదని చెప్పేసి మత్స్యకారులు అయితే కోపడుతున్న పరిస్థితి. మాత్రం మత్స్యకారులతో మాట్లాడడం, వారికి సంప్రదించడం, వారి కష్టాలు కూడా చాలా దీనంగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రియంగా ఓకే సత్యం, మరి ప్రస్తుతం అధికారులు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు గంగపుత్రులకు ఏమాత్రం అందడం లేదా? నిత్యం గంగమ్మ తల్లి ఒడిలో బ్రతికే గంగపుత్రులకు అయితే ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేసే దాకాలేవు. ఇంజిన్ బోట్ల వల్ల పూర్తిగా చేపలు అనేవి పూర్తిగా నశించిపోతాయి. చేపలు గుడ్లు పెట్టే సమయంగా ఎవరు వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్తున్నారు మాటలు తప్పగానే వారికి సహాయ సహకారాలు అందించే సమయం అయితే వారు వేరే పని చేసుకోలేరు. కాబట్టి ఈ సమయంలో అటు ఆర్థికంగా కానీ ఇటు బియ్యం కానీ అట్లాగే కిరోసనాయలు కానీ ఇటు పప్పు ఉప్పులు కానీ చింతపండు కానీ అటువంటి అందాల్సిన పరిస్థితి కానీ ఇప్పటివరకు అటువంటి అందజేసే పరిస్థితి లేదని మత్స్యకారులు స్వయాన్ని చెప్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. అది ఇప్పటి వరకు అధికారులు ప్రత్యేక ఏర్పాటు అండి జీవోలు అయితే తెచ్చారు కానీ వారు సహకారాలు అందించే పరిస్థితి ప్రస్తుతం కనిపించే దాకా అయితే లేదు. ఓకే సత్యం, మరి మత్స్యకారులు దీనిపై ఎలా స్పందిస్తున్నారు? మత్స్యకారులు ఇప్పుడు మన మత్స్యకారు తీర ప్రాంతాల్లో మత్స్యకారు గ్రామాల్లోనూ మత్స్యకారులతో మాట్లాడుతుంటే వాళ్ళైతే తీవ్ర అసహనం. గతంలో ఉదూత్ తుఫానులు మాకు కొంత అంది కొంత అందలేక చాలా ఇబ్బంది పడుతున్నా. ఇప్పుడేమో పూర్తిగా ఈ చేపల వేట నిషేధ సమయంలో కూడా అది కూడా అందగా చాలా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నా. మా పిల్లలకి చదివించుకోవాలన్నా పిల్లలకి కష్టాలు, కనీసం చిన్నపిల్లలకి పాలు పెట్టుకోవాలంటేనే అటువంటి పాలు పేరు ప్యాకెట్టుకోవాలనే పరిస్థితులు ఉన్నా అని చెప్పేసి మత్స్యకారులు తీవ్ర ఇబ్బంది పెట్టి కలుగుతుందని చెప్పేసి మత్స్యకారులు చెప్తున్న పరిస్థితులు. ఇప్పుడు కూడా అధికారులు దండోరలు వేస్తున్నారు తప్ప కానీ తమకు ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదని చెప్పేసి మత్స్యకారులు తీవ్ర వ్యతిరేక వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడైనా వచ్చి తమకు సహాయం చేయాలని వారు కోరుతున్న పరిస్థితి 1998తో కూడా వారు మొరపెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సత్యం. ఇక మరోవైపు ప్రకాశం జిల్లాలో మత్స్యకార గ్రామాలన్నీ కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వం వేటను నిషేధించడంతో ఇండ్లలో పూట గడవడమే కష్టంగా మారింది. గంగపుత్రుల కష్టాల కడలిపై మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీనారాయణ అందిస్తారు. ఓవర్ టు లక్ష్మీనారాయణ. కొత్తపట్నం సముద్ర తీర ప్రాంతం ఇప్పుడు బోసిపోతుంది. మత్స్యకారుల సందడితోటి ఎప్పుడు ఇక్కడ చేపల వేట ఉంటూ ఉండేది, కానీ ప్రస్తుతం మాత్రం అలాంటిదేమీ కనిపించట్లేదు. ప్రధానంగా 15వ తేదీ నుంచి 1వ నెలాఖరు వరకు ప్రభుత్వం చేపల వేట నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మత్స్యకారులందరూ తీవ్ర ఆందోళనలో మునిగిపోతున్నారు. సుమారు ఈ జిల్లాల 107 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉండడంతో పాటు 40,000 మంది మత్స్యకారులు పైగా ఈ వృత్తిపై ఆధారపడి ఉన్నారు. కానీ ఇలాంటి చోట ఒక్కసారిగా మత్స్యకారులు
వాళ్ళు లోపలికి సముద్రంలోకి వెళ్ళకపోవటం, వాళ్ళ చేపల వేట నిషిద్ధం కావడంతో వాళ్ళ కుటుంబాలు గడపడం కూడా చాలా కష్టంగా ఉంది. ప్రభుత్వం అనేక హామీలు ఇప్పటి వరకు ఇస్తూనే ఉంది. మత్స్యకారులకు ఎన్నో సాయం చేస్తామని, వాళ్ళకి బియ్యం అందిస్తామని జరుగుతున్నాయి. కానీ ప్రధానంగా అయితే మత్స్యకారులకు ఇప్పటివరకు అలాంటివి అందుతున్న దరిదాపుల్లో మాత్రం లేదు. ప్రకాశం జిల్లా ఎంతో వెనుకబడిన జిల్లా కూడా కావడంతో మత్స్యకారులందరూ చాలా కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మనతో కొంతమంది మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు చెప్పండి, ప్రధానంగా మీరు మత్స్యకారులు ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళలేకపోవడం వల్ల మీరు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు? అసలు మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం అందుతుందా? వేరు జాలమరావు, నేను చేపలాటకి వెళ్తాము. మాకు 2 నెలల నుంచి బోట్లు ఆపేసారు. మాకు ఏమి నష్టపరిగా ఏమి మాకు వంట కూటి కూడా గడవట్లేదు. మాకు ఏదో నష్టపరం పక్కన తమిళనాడున 4000 అట్టిస్తున్నారంట. మాకు ఏమి ఇవ్వలేదు. ఇంకా ఇదివరకు భీము తెప్పలాపం కానీ భీము ఇచ్చేవాళ్ళు. ఇప్పుడే భీము ఇవ్వలేదు, ఏమీ లేదు. పక్క రాష్ట్రాల్లో 4000 అట్టిస్తున్నారంట. మాకేం అసలు ఇంతవరకు ఏం ఏమీ ఇవ్వలేదు. తెప్పల మట్టికి వెళ్ళొద్దు అంటున్నారు. మేము ఎట్ట బతకాలి సార్? మామూలుగా సార్, మాది పాకలే పల్లిపాలెం. మాకు ఏ పిచ్చింగ్ లేదు సార్. మాకు మేము ఎలా బతకాలి సార్? మాకు ఏ ఉపాధి కల్పించట్లేదు. మాకు పక్క రాష్ట్రంలో 4500 ఇస్తున్నారు డబ్బులు. మాకు ఇక్కడ కలిసి మాకు అసలు ఏమి ఇస్తున్నారా ఏమి ఇట్లేదా ఇస్తామంటున్నారే కానీ మాకు ఏది కూడా కల్పించట్లా. మేము 2 నెలలు ఎలా బతకాలి మాకు అర్థం కావట్లా. మాకు 2000 రూపాయలు ఇస్తామన్నారు కాబట్టి అది కాకుండా ఇస్తారో ఇది మాకు తెలియదు. పక్క రాష్ట్రంలో మాదిరిగా 4500 రూపాయలు మాకు వచ్చేటట్టు చేయండి సార్. మాకు గవర్నమెంట్ ఏ ఉపాధి కల్పించలేదు. మాకు అది సాయం చేయండి సార్. మాకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా మత్స్యకారులు ఇలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు. అప్పట్లో కూడా ప్రభుత్వం వీళ్ళకి సహాయం అందిస్తామని చెప్పటమే కానీ సరైన సహాయాన్ని అందించిన సూచనలు మాత్రం లేవని మత్స్యకార గ్రామాల పెద్దలు అంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సరే మత్స్యకారులను ఆదుకొని వాళ్ళకి సరైన ఉపాధి చూపించడంతో పాటు నెలకి కొంత భత్యం కింద సుమారు తమిళనాడు ప్రభుత్వం ఇస్తున్నటువంటి 4500 రూపాయల భత్యాన్ని ఇచ్చేటట్లయితే తమకు కొంతలో కొంత ఉపయోగం ఉంటుందని మత్స్యకారులు అంటున్నారు. కెమెరామెన్ రామరాజుతో లక్ష్మీనారాయణ, 99 టీవీ, ప్రకాశం జిల్లా, ఒంగోలు.